శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మే ఫస్ట్ నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. సో మేషరాశి వారు చూస్తే ఈ 1వ తారీఖు నుండి 15వ తారీఖు లోపున నవగ్రహాల్లో ఏదైనా గ్రహాల్లో మార్పు జరుగుతుందంటే ఒక కుజుడు మకర రాశిలో ఉన్న కుజుడు కుంభంలోకి వెళ్తున్నాడు. అంటే మేషరాశి వారికి లాభస్థానంలోకి వస్తున్నాడు కుజుడు. అది రావడం వల్ల ఒక మంచిదే మంచిది కాబట్టి 5వ తారీఖు నుండి కుజుడు యొక్క సంచారం ఏదైతే ఉందో దానివల్ల కొంత లాభాలు జరగడము, భూ సంబంధం వ్యాపార వ్యవహారంలో కొంచెం ఉన్నతమైన స్థాయికి వెళ్ళడము, పాత బాకీలు వసూలు అవడము, కొత్తగా కుజుడు మారడం వల్ల కొన్ని ప్రయోజనకరమైన అంశాలు జరగడము, అంటే 5th నుండి కొంచెం డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి, స్టీలు సిమెంట్ ఐరన్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఒక చిన్న మూమెంట్ మే 5వ తారీఖు నుండి కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే మే 1 నుండి 15వ తారీఖుల వల్ల ఈ కుజుడు యొక్క మార్పు ఒకటే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు కరోనా సమస్య మనకి ఆల్రెడీ కరోనా ప్రాబ్లం ఉంది కాబట్టి అందులో భాగంగా చూస్తున్నప్పుడు ఈ కుజుడు మారడం వల్ల కొంత రిలీఫ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి కుజుడు మారడం అనేది వీళ్ళకి ఒక మంచి బెనిఫిట్గా చెప్పడానికి అవకాశం ఉంది. 11th హౌస్లో వచ్చినప్పుడు మంచి ప్రాఫిటబుల్గా ఉంటుంది వాళ్ళకి. అలాగే మనం చూస్తే ఇక్కడ అంటే రాజ్యంలో మనకు శని గురువులు ఇద్దరు కలిసి ఉండడం కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ కింద ఉంటుంది. చదువుకునే విద్యార్థులకు మాత్రం యథావిధిగా న్యూట్రల్గానే ఉంటుంది, పెద్ద చెప్పుకోదగ అంశమే కనబడదు. ఒకటి మాత్రం మనం చెప్పగలసిన అంటే భూమి యొక్క విలువ పెరగడము, తర్వాత మనం ఎప్పుడూ కొనుక్కున్న వస్తువు యొక్క వాల్యూ పెరగడము, తర్వాత ఏంటంటే మనం చేయాలనుకున్న వ్యాపారం ఏదైతే దానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడటము, ఇవన్నీ మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు లోపు బాగా కనబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సిన విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఆయన యొక్క అష్టోత్తరం కానీ, నిశ్చయం చేసే సహస్రనామావళి కానీ, ఇలాంటివన్నీ ఏదో సుబ్రహ్మణ్య స్వామి బాలాభిషేకం చేయడం కానీ, ఇటువంటి కొన్ని చేసుకోవడం వల్ల ఏంటంటే భూ సంబంధిత వ్యాపారం చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కొంత రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం చిన్న పిసరు లాభాలు ఉన్నప్పటికీ కూడాను ఆర్థికమైన పరిస్థితుల్లో కొంచెం మార్పులు కూడా రావడము, ఎప్పుడో ఏదో చేసిన కొన్ని పనులు వల్ల ఒక గుర్తింపు రావడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. దూరబంధువులు శుభార్తలు కూడా వినే అవకాశం మేషరాశి వారికి బాగా కనబడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.